ఆ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇలా చీజ్ బాల్ చేసి పెట్టాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, బాగా నచ్చాయంట. నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా 200 గ్రాములు పొటాటోస్ తీసుకుని ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టేశాను. దానిలో తగినంత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత సాల్ట్, ధనియాల పొడి వేసి కలిపేసి పక్కన పెట్టి ఒక కప్పు నిండా చీజ్ తీసుకుని తురిమింది పక్కన పెట్టేశాను. ఇలా మ్యాష్ చేసిన పొటాటో తీసుకుని చీజ్ దానిలో పెట్టేసి బాల్స్గా చేసి ఒక ప్లేట్లో పెట్టేశాను. నేను తీసుకున్న పొటాటోస్కి 5 అయ్యాయి. అలా పక్కన పెట్టాక ఒక ఎగ్ తీసుకుని బ్రేక్ చేసి తగినంత సాల్ట్, మిరియాల పొడి వేసి ఎగ్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రంబ్స్ తీసుకుని ముందుగా ఎగ్ మిక్స్లో దొల్లించేసి తర్వాత బ్రెడ్ క్రంబ్స్లో దొల్లించేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో వేసి రెండు వైపులా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతాయి. ఎదిగే పిల్లలకైతే ఈ చేజు పొటాటో చాలా మంచిది.